రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబంద సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా రాజమహేంద్రవరానికి చెందిన 8,193 మంది లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అదేవిధంగా సీతానగరం మండలానికి సంబంధించి దాదాపు 600 లబ్దిదారులకు చిన్నకొండేపూడి గ్రామంలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, రాజమండ్రి అర్బన్ రూరల్ కోఆర్డినేటర్లు శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, నగర కార్పొరేషన్ కమిషన్ అభిశక్తి కిషోర్, సబ్ కలెక్టర్ అనుపమ అంజలి హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నాయకులు న్యాయస్థానాల్లో అనవసర కేసులు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన చట్టాలను తీసుకువచ్చి చారిత్రాత్మక నిర్ణయాలతో అనేక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశంలోనే మన రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఆయన చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడం సాధారణ విషయం కాదని, ఇదొక చారిత్రాత్మక ఘట్టమని కొనియాడారు. చిన్న చిన్న పొరపాట్లు ఇంత పెద్ద ఎత్తున 31 లక్షల పట్టాలు అన్నది మీరు కనీసం ఎప్పుడైనా ఆలోచించాలని అడుగుతున్నాను. గ్రామానికి ఒకటో రెండో తెలుగుదేశం జెండా పట్టుకున్నాడుకో తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చినటువంటి మీరు ఇవన్నీ సహించలేరు. మాకు తెలుసు, ఇంగ్లీష్ మీడియం పేదలు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామంటే మీకు ఇబ్బంది, ఒక మంచి హాస్పిటల్ కడతామంటే మీకు ఇబ్బంది, ఏమిటో మీకు ఏం కావాలో అర్థం కావట్లేదు. మీరు చాలా మోసగాళ్ళు అంటారు. వాళ్ళు చేసినవన్నీ ఎదుటి వాళ్ళకి ఆపాదించే కార్యక్రమం. మరి మీరు మోసగాళ్ళ మేము మోసగాళ్ళని ప్రజలు నిర్ణయించారు. అన్నిటికంటే ప్రజాకోర్టు చాలా ఉత్తమమైనటువంటిది, అందులో మీకు తీర్పు వచ్చింది. కేవలం 23 స్థానాలకు అడ్డుపెట్టారు మిమ్మల్ని. మరి ఆనాడు ఎండ ఎక్కువసేపు మాట్లాడడానికి కూడా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు, లేకపోతే జగన్ గారి కోసం ఎంతసేపు మాట్లాడినా తక్కువే. అంత విశాలమైనటువంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం నడిపిస్తున్నారు. మరి ఇప్పుడే గౌరవ పెద్దలు, మరి ఎంపీ గారు, మా పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్స్, గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అందరూ పెద్దలందరూ అన్ని విషయాలు చెప్పారు. మీకు ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం, ముఖ్యమంత్రి ఆలోచన ఏంటి, చక్కగా మీ అందరూ సుఖవంతమైనటువంటి జీవనం గడపాలి, గౌరవప్రదంగా ఉండాలి. ఒక ఇల్లు అన్నది కేవలం ఒక అలా చిన్న కేవలం లభ్యత ఒకటే కాదు, సామాజిక గౌరవాన్ని పెంచుతుంది. సహజంగా ఒక ఇంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇళ్ల పట్టాల కార్యక్రమం నిన్న ఎంతో ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదో మనం గత ప్రభుత్వాలు చూసి ఉన్నాము, ఇళ్ల స్థలాలనంటే ఏదో నామకే వాస్తే మొక్కుబడిగా ఇవ్వడం జరిగేది. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలమే కాదు, ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం, మీతో కేవలం ఒకే ఒక్క రూపాయి తీసుకుని ఆ రూపాయితో రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇళ్ల స్థలాలు కూడా కట్టి నిర్మించి మీ అందరితో కూడా గృహప్రవేశం చేసే కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా ఇవాళ రాజమహేంద్రవరంలో వెలుగుబంద గ్రామంలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ శాఖ మాచులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు ఇవాళ ఈ ప్రోగ్రామ్ని మన రాజమహేంద్రవరం బెనిఫిషరీస్ అందరికీ కూడా లాంచ్ చేయడానికి ఇవాళ ఇక్కడ విచ్చేసినందుకు ముఖ్యంగా అన్న మీకు ధన్యవాదాలు అన్న. అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు, ఐఏఎస్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మన సిటీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం గారు, రూరల్ కోఆర్డినేటర్ మన ఆకుల వీర్రాజు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నారు.